दलित बंधु पथकम देशा के आदर्शमनी राष्ट्रम चेयलेनी विधंगा मुख्यमंत्री केसीआर साहसोपेतमैन निर्णय तीसुकुनी दलित बंधु पथकाने प्रवेशपेट्टडं दलितुल अभिवृद्धि की चित्तशुद्धि की निदर्शनमनी दारिद्र्य रेख दिगव नुंचि रैतुलकु विमुक्ति चेयालनी मुख्यमंत्री केसीआर लक्ष्यमनी नर्सापु नियोजकवर्गंलो 100 मंदिकि मंजूरु चेयडं जरिगिंदनी मोट्टमोदटिगा तिम्मापूर्लो प्रारंभिंचडं आनंदंगा उंदनि एम्मेल्ये मदन रेड्डि पेर्कोन्नारु. मंडल परिधिलोनि तिम्मापूर् ग्रामंलो तप्पेट्ल वीरास्वामिकि मंजूरैन यूनिट बोर्बावि त्रव मिनी डैरी నిర్మాణానికి భూమి పూజ చేశారు. 18 మందికి మంజూరైన దళిత బంధు ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే మదన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. గ్రామానికి 2 నెలల అనంతరం వచ్చిన ఎమ్మెల్యే మదన్ రెడ్డికి మహిళలు టిఆర్ఎస్ నాయకులు మంగళహారతులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి మంజూరైన లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను దళితులు ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసాచారి, మండల ప్రత్యేకాధికారి నరసయ్య, ఎంపీడీఓ నవీన్ కుమార్, సర్పంచ్ అశోక్ గౌడ్, సర్పంచ్ సంధ్య వెంకటస్వామి, మాల మహానాడు అధ్యక్షులు బాపురావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో గ్రామాలు పోటీ మరి తిమ్మాపురం గ్రామం మొదటి నుంచి అభిమానం ఉన్న గ్రామం కనుక తక్కువ మంది ఉన్న 18 మందికి ఇచ్చినట్టయితే వాళ్ళు దారిద్ర్య రేఖ నుండి మరి విముక్తి చెందుతారనే ఉద్దేశంతో ఈ తిమ్మాపురం గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు మరి ఎంతో మంది ఎన్నో పార్టీలు కూడా విమర్శించుకుంటూ ఒక దళితులే ఉన్నారని ఒక దగ్గర అంటూ దళితుల దగ్గరికి పోతే మరి దళితులు అందరికీ ఇవ్వాలని అంటున్నారు. ఈ మాదిరిగా అయినా కూడా ముఖ్యమంత్రి గారు చరించడం లేదు. దళితులకు మరి ఏ గ్రామంలో కానీ దళిత సోదరులే వెనుకబడి ఉంటారు కనుక వాళ్ళని ఏ విధంగా ఆదుకొని వాళ్ళని సమాజంలో ఒక పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తాలూకాకు 100 మందిని ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ 18 మందిని మనం తిమ్మాపూర్ గ్రామంలో మన నర్సయ్య గారు కూడా ఎంపీడీఓ గారు మరి ఇంకా మిగతా పెద్ద అధికారులు కూడా చాలా శ్రద్ధ వహించి బాగా ఉడబోత పోసి వాళ్ళకి అవగాహన చేసి చాలా వరకు కూడా వాళ్ళు ఇష్టం ఉన్న స్కీములు పెట్టుకుంటే అనుకుంటారు.